ఈ నెల 7వ తేదీన మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ సభను విజయవంతం చేయాలని ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 100,000 మందితో ఈ సభను నిర్వహిస్తున్నామని అంటున్న శ్రీకాంత్తో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఉన్నారు సార్, చెప్పండి. బీసీ మహాసభ ఇప్పటికిప్పుడు అర్జెంటుగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను వైసీపీకి గడప గడపకు మన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే మీరు ఈ కార్యక్రమం తలపెట్టారని ఇటు ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పడం ఒక విధానం అయితే, మీరు ఇదే బీసీ గర్జన అనేది ఎన్నికల ముందు కూడా ఏలూరులో బీసీ గర్జన పెట్టి బీసీల యొక్క దిశ నిర్దేశించడం కానీ బీసీల యొక్క భవిష్యత్తు కోసం ఏ నిర్ణయాలు తీసుకునే దానిపైన ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 50% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గడిచినటువంటి 3.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది, ముఖ్యంగా బీసీలను ఏ రకంగా ప్రభుత్వంలో భాగస్వాములు చేసింది అనేది దానిపైన ఒక చర్చ జరగాలి. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇంకా బీసీలని మరింతగా బలోపేతం చేయడానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి రేపు వేదిక కాబోతోందని చెప్పి మేము అనుకుంటాం. తప్పించి ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా అధికారంలో ఉండగా ప్రజల వద్దకు వెళ్ళి ఇప్పటికీ మీ చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏమైనా మీకు సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడిగినటువంటి పార్టీ కానీ నాయకుడు కానీ మరి ఎక్కడ కూడా ఈ దేశంలో లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక పక్కన ప్రభుత్వం అధికారం 5 ఏళ్ళు ఇచ్చినా కూడా ప్రజల వద్దకు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఇంటిని కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా టచ్ చేయాలి, వారి యొక్క సమస్యలు తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమే గడప గడపకి. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఇప్పటికే తీసుకున్నటువంటి లబ్ధి స్వయంగా లబ్ధిదారులు ఇంటింటికి వెళ్తుంటే చెప్తా ఉన్నారు. ఇంకా ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం ద్వారా రానిటువంటి విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా ఉన్నాం. సుమారు రేపు సభకు ఎంతమంది రావచ్చు, ఏ విధంగా? అదేనండి, ఇప్పుడే పార్టీ పెద్దలు చెప్పారు 85,000 మంది పైగా ఇప్పటికే బీసీలు టోటల్గా, ఇది టోటల్గా బీసీలు మాత్రమే హాజరయ్యేటువంటి సభ. ఇప్పటికీ 85,000 మంది ప్రజాప్రతినిధులు కానీ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా హాజరవుతారు. మా యొక్క అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో బీసీలు ఏ రకంగా ప్రజల్లో వెళ్ళాలి, అదే రకంగా బీసీలకు ఇంకా ఏం అవసరాలు ఉన్నాయనేటువంటి దానిపైన ఒక దిశానిర్దేశం చేసేటువంటి సభగా మీ అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇది ఒక చక్కటి బీసీలకు ఒక చక్కటి అవకాశం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మొత్తమే కూడా బీసీ సభను విజయవంతం చేయాలని, బీసీల ఐక్యతకు బీసీలకు సామాజిక రాజకీయ అభివృద్ధికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకరించాలని చెప్పి కూడాను శ్రీకాంత్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటరావుతో కలిసి అబ్దుల్ అలీం విజయవాడ.